N5 vocabulary low, part 8. మనం నేర్చుకుందాం ఇప్పుడు. అందులో మొదటిగా సుఖి. సుఖి అంటే ఇష్టం. కిరాయి. కిరాయి అంటే అయిష్టం. జోజు. జోజు అంటే నైపుణ్యత. సో బ్రాకెట్లో జపనీస్లో ఎలా ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. మనం పలకడం మాత్రం జోజు అని పలకాలి. తర్వాత హెత్త అంటే అన్స్కిల్డ్, నైపుణ్యత లేని, చేత కాకపోవటం. తర్వాత వచ్చేసి నోమిమోనో. నోమిమోనో అంటే డ్రింక్స్, తాగే పానీయములు. ర్యోరీ. ర్యోరీ అంటే వంటకం, కూర. యాక్యూ. యాక్యూ అంటే బేస్బాల్. ర్యోకో. ర్యోకో అంటే యాత్ర కానీ, ప్రయాణం కానీ, ట్రావెల్. ఓంగాకు. ఓంగాకు అంటే సంగీతము. ఉతా. ఉతా అంటే పాట, సాంగ్. ఉతా. కబుకి. కబుకి అంటే సంగీతంతో నాటకము, లైక్ మ్యూజికల్ డ్రామా. జపనీస్ కల్చర్లో అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, కబుకి. ఏ అంటే చిత్రం, పిక్చర్. జి అంటే అక్షరం, చిహ్నం లేక గుర్తు. ఉదాహరణకి కాంజీ. జపనీస్లో కాంజీని చివరిలో జి అని వస్తుంది. కాంజీ. కాంజీ అంటే చైనా నుండి వచ్చిన గుర్తులు, కాంజీ క్యారెక్టర్స్. కొమకాయ ఒకనే. కొమకాయ ఒకనే అంటే చిల్లర, చేంజ్. స్మాల్ చిన్న 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 అమౌంట్ని కొమకాయ ఒకనే అంటాం. జికాన్. జికాన్ అంటే టైం. యోజీ. యోజీ అంటే సమ్ వర్క్, ఎనీ సార్ట్ ఆఫ్ వర్క్, ఏదో ఒక పని. ఎక్కుసొక్కు. ఎక్కుసొక్కు అంటే అపాయింట్మెంట్. తెలుగులో మనం మాట వాగ్దానం అనొచ్చు, ఇంగ్లీష్లో అపాయింట్మెంట్. ఎక్కుసొక్కు. గో అనేది ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వడానికి. షూజిన్ అంటే భర్త. గో షూజిన్. ఇతరుల భర్తని మనం సంబోధించేటప్పుడు గో షూజిన్ అంటాం. ఒతో. షూజిన్ అంటే భర్త లేక యజమాని. ఒకుసాన్. ఒకుసాన్ అంటే భార్య. ఒకాసాన్ అంటే అమ్మ. ఒకుసాన్ అంటే భార్య. సుమా. కనాయి అంటే భార్య. అంటే నేను నా భార్య గురించి మాట్లాడేటప్పుడు సుమా కానీ కనాయి కానీ వాడచ్చు. ఇతరుల భార్య గురించి మాట్లాడేటప్పుడు ఒకుసాన్ అంటాను. కొదుమో. కొదుమో అంటే పిల్లలు, ఆరు పిల్లవాడు. సుకోషి. సుకోషి అంటే కొంచెము. జన్జన్. జన్జన్ అంటే ఏమాత్రము. ఎక్కడైనా మనం నెగిటివ్గా వాడేటప్పుడు జన్జన్ అని వాడతాం అనమాట. నెగిటివ్గా అంటే జన్జన్ ఒక రిమాసే ఏంటంటే ఏమాత్రము అర్థం కాలేదు. హయాకు. హయాకు అంటే తొందరగా, వేగంగా. ఒక అరిమాస్. ఒక అరిమాస్ అంటే అర్థమైంది. అరిమాస్. అరిమాస్ అంటే కలిగి ఉండుట. అరిమాస్ అంటే కలిగి ఉండుట. దోషితే. దోషితే అంటే ఎందుకు. డాన్స్.
డాన్స్ అంటే డాన్స్. కురాసిక్ అంటే క్లాసికల్ డాన్స్ని కురాసిక్ అంటారన్నమాట. కాన్సాతో, కాన్సాతో అంటే కాన్సర్ట్ కచేరీ. చికెత్తో, చికెత్తో మీన్స్ టికెట్. ఆరుబైతో, ఆరుబైతో అంటే పార్ట్ టైం జాబ్, పార్ట్ టైం ఉద్యోగాన్ని ఆరుబైతో అంటారు. స్విచ్, స్విచ్ అంటే స్విచ్. తేబురు, తేబురు అంటే టేబుల్. బెద్దో, బెద్దో అంటే బెడ్. దోవా, దోవా అంటే డోర్. పోస్టో, పోస్టో అంటే పోస్ట్ బాక్స్, ఆర్ పోస్ట్ను కూడా పోస్టో అనొచ్చు. బీరు, బీరు అంటే బిల్డింగ్. ఇంతటితో పార్ట్ 8 ముగిసింది. పార్ట్ 9లో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ.